తర్వాత ఉన్నాము. సో చాలా మంది కూడా ఆల్రెడీ ఆ టీడీపీకి సంబంధించిన అభిమానులు అయితే ఆ సంబరాలు ముందుకొచ్చాయని చెప్పొచ్చు. సో మన దగ్గర మహిళలు ఉన్నారు అమ్మ, ఇంకా గెలవక ముందే సంబరాలు స్టార్ట్ చేశారు, ఇలా ఎలా చూసుకోవచ్చు సంబరాలు? గెలవాలంటే వైసీపీ చిత్తు ఓడిపోతుంది. గుర్తు పెట్టుకోండి, నిండు అసెంబ్లీలో పెద్ద అవమాన పరిచారు, అదే నిండు అసెంబ్లీలోకి వెళ్ళబోతా ఉన్నాడు. ఒక్కొక్క నా కొడుకు తోలు తోలు తాత తీసి ముక్కలు ముక్కలు కైమ కింద కొట్టి కుక్కలకి ఆకుల గద్దలు కేసే బాధ్యత మహిళలుగా మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు వద్దన్నా సరే, లోకేష్ గారు వద్దన్నా సరే, ఆగేదే లేదు, దీని అవ్వ తగ్గేదే లేదు. ఎవరి దాడికి ఒక్కటికి పది, పదికి వంద, ఎవరి దాడికి అప్ప చెప్తాం. రాజకీయాల్లోకి వచ్చాక ఆడబిడ్డలను చూడకుండా కూడా ప్రతి ఒక్క అసభ్యకరమైన పోస్టులు, అసభ్యకరమైన మాటలు, ఒక అమ్మకి అబ్బకి నీతి జాతి పుట్టిన నా కొడుకులు అయితే వైసీపీ నా కొడుకులు ఎవరూ కాదు అట్లా మాట్లాడేవాళ్ళు. ఎవరి దారికి అప్ప చెప్పాలి అంటే ఎవరి రీతిలో ఎవరి దారిలో వాడు వెళ్ళాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్క నా కొడుక్కి ఎవరి దారికి అప్ప చెప్పేస్తాం. ప్రతి ఒక్క అమ్మతోడు అమ్మతోడు అమ్మవారి కనక దుర్గమ్మ సాక్షిగా ఒక్కొక్క నా కొడుకుని బొంద తీసి బొందలో పెట్టే అంత వరకు నిద్రపోమని ప్రమాణం చేస్తా ఉన్నా నేను. అంటే టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ రౌడీ రాజకీయం అయితే, అందుకే ప్రజలందరూ వైసీపీ వైపే ఉన్నారని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. ఇంకా గెలవగా ముందే సంబరాలు స్టార్ట్ చేశారంటూ కూడా వైసీపీ వాళ్ళు, వైసీపీ నా కొడుకులకి సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఏమీ లేకుండా పడుతున్నారు. ఓన్లీ గుడ్డలు ఒకటే వేసుకున్నారు. అరే బాబాయ్, ప్రతి ఒక్క నా కొడుకు గుడ్డలు మొత్తం ఇప్పతీసి రోడ్డు మీద నిల్చోబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. జాగ్రత్తగా ఉండండి, సిగ్గు శరం లేని మాటలు మాట్లాడద్దు. 5 సంవత్సరాలు ఎంతో అరాచకమైన ప్రభుత్వాన్ని బతికాం, అబద్ధాలని నిజాలు చేశారు, నిజాలను అబద్ధాలు చేశారు. మీకు ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు. ఒక ప్రజాస్వామ్యం లేదు, ఒక క్రమబద్ధత లేదు, ఒక పరిపాలన లేదు. మీ రౌడీ రాజ్యానికి స్వస్తి పలికినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఇంటి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా, ప్రతి ఇంటి ఆడపడుచుగా ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తాను. అంటే ఇక్కడ ఇక్కడ ఏపీకి సంబంధించి కూడా ప్రతి ఒక్క పథకాలు అందుతున్నాయి, 98% పూర్తి చేసిన అని చెప్పి కూడా చెప్పడం చేస్తాం. ఎందుకు ప్రజలు ఇంత నెగిటివ్ వైపు ఉన్నారు అనుకోవచ్చు? ఎవట్రా అనింది పథకాలు ఇస్తామని? నాలుగు కోసేస్తా నా కొడకల్లారా, పిచ్చివాడు వాగితే నాలుగు కోసేస్తా, అబద్ధాలు చెప్తే నాలుగు కోసేస్తా. భూమాత ఒళ్ళకి బతుకుతున్నాను రా, మనం ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీద బతుకుతున్నాను రా. ఆంధ్ర రాష్ట్రం అంటే నీతి నిజాయితీ కట్టుబడిన గడ్డ ఇది. అలాంటి గడ్డ మీద నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చారు. నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చెప్పారు. పథకాలు ఇచ్చామని ఏ నా కొడుకన్నా నోరు తెరిసి వాగితే వాడి నాలుగు చీయేస్తా. గుర్తు పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అద్దు అదుపులో ఉంటే చాలా గౌరవంగా ఉంటుంది, లేదనుకో ఏం చేస్తాం అన్నది నామ రూపాయలు లేకుండా చేసేస్తాం. గుర్తు పెట్టుకో, జగన్ కి మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్, అలాగే బాబు లోకేష్ వీళ్ళందరూ ఓడ ఓడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఓడిపోతారని చెప్పి కూడా ఇప్పటికీ వైసీపీ నేతలు అంటున్నారు. వాళ్ళ బొచ్చు బొచ్చు పీకాలి, పవన్ కళ్యాణ్ నన్ను లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు బొచ్చు బొచ్చు పీకి కట్టలు కడితే ఇంకొక లెక్కేస్తాడు, అట్లాంటి బొచ్చుకెళ్ళి అలా బొచ్చు పీకాలి. వీళ్ళు ఏం పీకుతారా? మీరు పవన్ కళ్యాణ్ ఏమైనా పీకగలరా? లోకేష్ నాయుడు ఏమైనా పీకగలరా? చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా పీకగలరా? వాళ్ళ చదువు, వాళ్ళ సంస్కారం, ప్రజల మీద ప్రేమ ఆప్యాయత అనురాగం, వాళ్ళ ముందు అలా అరికాల కింద బతడానికి కూడా సరిపడరా కుక్కల్లారా? మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారా? వాళ్ళు ఓడిస్తారా? ప్రజలు మంచికే దారి బాటలు వేస్తారు, అలాంటి మంచిగా దారి బాటలు వేస్తారు, కూటమిని గెలిపిస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటాం కంపల్సరీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి బ్రతుకుంటుందని, ప్రజలకు సుపరిపాలన ఇస్తారని మనసారా తెలియజేస్తా ఉన్నారు. వైసీపీ మంత్రి రోజా గారు కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక యాక్టరే, తన సినిమాలు మాత్రం పరిమితం అని చెప్పి కూడా రోజా అంటున్నారు. బర్రే నీకు దండమే తల్లి, నోరాపవే ఆర్ధానం అని కూడా చూడకుండా నీ ఒంటి మీద నూలు పోగులు లేకుండా రోడ్డు మీద తిప్పి తిప్పి కొట్టే రోజులు తెచ్చుకుంటా ఉన్నావు. నువ్వు గుర్తు పెట్టుకో, ఆడదాని అని వదిలేద్దాం అనుకున్నావు, వదిలే పరిస్థితి లేదు. నువ్వు ఇప్పటికి కూడా కుక్కలాగా వాగుతా ఉన్నావు, ఇప్పటికి కూడా రోడ్డు మీద గజ్జి కుక్కలాగా వాగుతా ఉన్నావు. గుర్తు పెట్టుకో, ఎవరినంటే ఎవరిని వదిలిపెట్టావు,
ముఖ్యంగా నిన్నైతే ఒక ఆడదని అనుకుని లేకుండా ఆడపుట్టక పుట్టి ఎన్ని మాటలు ఎంతెంత మాటలు గుర్తుపెట్టుకో. నువ్వు సర్వనాశనం అయిపోయే రోజు వచ్చేసింది, నిన్ను ఏం చేస్తావో చూడు. ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే ఒక తల్లిలా ఉన్నారు జగన్ బాబా, ప్రతి తల్లికి ఒక కొడుకు అని చెప్పి కూడా ఆ జగన్ చెప్పడం చూస్తున్నాం. అలాంటి కొడుకు నడవగొట్టాలి సంతోషం ఉందా? తల్లి బిడ్డ తనకి భేదం ఉందా? అసలు తల్లిని గౌరవించలేని మనిషి ఆంధ్రప్రదేశ్ ని గౌరవిస్తాడంట? ఏంటి గౌరవించావు? శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించావు తండ్రి లాంటి వాడిని. ఆ రోజే నీకు పోయిందిరా పతనానికి దారి తీసావురా దుర్మా కూడా. ఎవరిని నువ్వు ఉద్ధరించావురా? ఎవరిని పంచాయతీ పథకాలు పథకాలు అన్నావు, ఇచ్చి నీ పచ్చిందేలు అన్నావు, ఒకరికి ఇచ్చే ఒకరికి ఇవ్వలే, అందరూ నీ మీద కక్ష కట్టారురా దుర్మాగుడ. నువ్వు ఎవరికి మేలు చేసావురా? చంద్రబాబు నాయుడు తండ్రి లాంటి దేవుడు లాంటి మనిషిని రాజధాని ఆడవాళ్ళని ఎంత దుర్మార్గం చేసావురా? ఇన్ని ఐదేళ్ళ నుంచి తీర్చుకుంటాం కక్ష. తల్లి లాంటి దాన్ని చంద్రబాబు భార్యని ఎంత అవమానించావు, జన్మలోని మర్చిపోవడా? నువ్వు జన్మ అంటూ నీకు అసలు ఉంటే మళ్ళీ రాష్ట్రంలోకి నువ్వు అడుగు పెట్టరా? అంటే జగన్ ఎందుకు గెలవలే? జగన్కి ఎందుకు జనాలందరూ వ్యతిరేకత ఉండవు అంటే ఏం చెప్తావు? అంటే పథకాలన్నీ ఇస్తున్నా, 98% పథకాలన్నీ నేను పూర్తి చేసిన అని చెప్పి కూడా అనడం చూస్తున్నావు. మరి పథకాలు అంతలేవా? మరి జగన్కి ఎందుకు ఎందుకు ఓడిపోతున్నావు అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు అడిగిన పథకాలు నువ్వు అసలు ఎవరికి ఇచ్చావురా పథకాలు? ఆయన చేసిన పథకాలు నువ్వు ఇస్తావా? నువ్వు కొత్తగా పెట్టావు పథకాలు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారా పథకాలు? ఏం పథకం పెట్టావు నువ్వు? లేడీస్ ఉద్యోగాలు ఇచ్చింది ఆయన, కండక్టర్ పనులు ఇచ్చింది ఆయన, మున్సిపాలిటీ పనులు ఇచ్చింది ఆయన, ఏ పనులు ఇవ్వలేదు. నువ్వేం పథకాలు ఇచ్చావురా? దోకరా కట్టుకున్నారా? ఈ మేడలో పథకాలు చేపించుకున్నారా దుర్మార్గుడా? నీ బతికేస్తారా నువ్వు? రాజధాని ఆడవాళ్ళు సర్వనాశనం, కింద మిరపకాయలు కోసి నిన్ను కోరు పెడతారా దుర్మార్గుడా? ప్రజలు అందరు ఎవరు ఊరికే పెట్టరు దుర్మార్గుడు దుర్మార్గుడు కనుకో. అంటే సంతోషం కూడా సంతోషం ఉండాలా ఇప్పుడు? మరి సంతోషం ఇంత అంత ప్రజలందరూ ఆనందం ఆనందంలో మునిగి తేలుతారు దుర్మార్గుడిని పారదోలేస్తారు. చూడొచ్చు అంటే ఇక్కడ జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, తమ అభిమాన నాయకుడిని గెలిపించుకున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. చూడవచ్చు మనం అటు సైడ్ కూడా చాలా మంది టీడీపీ కార్యకర్తలు అయితే అభిమానులు అయితే చాలా మంది పెద్ద సంఖ్యలో ఇక టీడీపీ ఆఫీసర్కి వచ్చారు. ఇక వినూత్నమైన ప్రదర్శనలు కూడా చేస్తున్నారు, వైసీపీ ఫ్యాన్ కూడా దగ్ధం చేసే సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ పరిస్థితి అనే విధంగా ఉంది. బయట నుంచి కూడా చూడవచ్చు ఆల్రెడీ మహిళలందరూ ఉక్కు సంకల్పంతో కూడా మేము గెలిపించుకున్నామని చెప్పి కూడా ప్రతి ఒక్క అంటే పెద్దల నుంచి చిన్నపిల్లల లాగా కూడా ఇదో చూడవచ్చు. ఇక్కడ ఆ చిన్నపిల్లగాడు కూడా ఇదో కసితో ఉండి బాబు బాబు ఏమైంది? ఎందుకంత కసి? అంత సంతోషంగా ఉన్నా? చంద్రబాబు గెలుస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉన్నా. చంద్రబాబు గెలిస్తే ఏమొస్తుంది? చంద్రబాబు గెలిస్తే ప్రతి పథకాలు ఇస్తాడు. జగన్ వస్తే ఏమిస్తాడు? చదువుకుంటున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? చూడవచ్చు చిన్న పిల్లల నుంచి కూడా పెద్ద కసి కసితో కూడా వాళ్ళు ఆ ఫ్యాన్ కూడా పగలు కొట్టే ఆ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాము. మొత్తం ఎక్కడికక్కడ కూడా ఆ టీడీపీకి సంబంధించిన వాళ్ళైతే ఆల్రెడీ ఓ బాబును సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో రావాలంటే చెప్పండి. సంతోషంగా ఉన్నారా? చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైంది. ప్రజలు ఏదో కోరుకున్నారో అది మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నెరవేర్చారు. ప్రజా తీర్పు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా రాజీనామా చేయలేదా? చెయ్యవా? నా కొడక చెయ్యకపోతే నీ తాట తీస్తా నేను వచ్చి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు కూడా ఓడగొడతానని కూడా చెప్పడం చూస్తున్నాం. ఇంకా గెలవలేదు, అప్పుడే సంబరాలు మొదలు పెట్టారంట. ఆ ఎదవకేం తెలుసు? గెలిచావరా ఎదవా? గెలిచావరా? ఇంకేం గెలవాలరా? ఇంకేం గెలవాలా? అంటే నువ్వు 162 స్థానాలకు గెలుస్తున్నావు, 162 అడుగుల లోతు పాతి పెడుతున్నావు, వైసీపీ పార్టీ పాతి పెడుతున్నావు. ఇంకా కూడా ఇంకో లోతు లోతుగా పాతాలనా? అంటే 175 కూడా రావాలనా? చెప్పు మిగతా కూడా అందుకే ప్రజల ప్రజల బుద్ధి చెప్పారుగా, ప్రజల బుద్ధి చెప్పారు కదా. ఇంకా చెప్తారు ముందున్నే ముచ్చట పండగ వాడికి తమ్మంటే రమ్మని బయటికి రమ్మని చెప్తాం. చూడవచ్చు చాలా మంది అభిమానులు అయితే సంబరాలతో మునిగిపోయారనే చెప్పొచ్చు. టోటల్ మంగళగిరి మొత్తం
ఆ జనాలతో కూడా నిండిపోయిందని చెప్పొచ్చు. టీడీపీకి సంబంధించిన ఆ కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా ఆ పెద్ద సంఖ్య ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. సో చూడవచ్చు టీడీపీ కార్యకర్తలు చెప్పడం సంతోషం, ఇంకా గెలవలేదు అప్పుడే ఆ టీడీపీ స్టేట్ సంబరాలు చేసుకుంటారని చెప్పి అంటున్నారు. పక్కా వచ్చేది పైన చంద్రబాబు నాయుడు అన్న, మంగళగిరి లోకేష్, పిఠాపురం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలుస్తున్నా పిఠాపురం పక్కా పక్కా మెజారిటీ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు 100%. ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ తెలీదు, పక్కా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. మంగళగిరిలో చిత్తు చిత్తుగా కాండ్రు లీలా ఓడిపోయింది. లావణ్య కాండ్రు లావణ్య చిత్తు చిత్తు ఓడిపోయింది. అది ఆల్రెడీ వైసీపీ గెలుస్తున్నాము, బంగా గీత కూడా ఆ డిప్యూటీ సీఎం ఇస్తున్నా అని చెప్పి అంటున్నాం. బంగా గీత ఇంటికి వెళ్ళి దండం పెట్టి పొలుకోవడమే బంగా గీత పని, ఇంకేం లేదు బంగా గీత పని. వంగాకైతే వెళ్ళిపోవడమే, రేపు జగన్ మావయ్య కూడా వెళ్ళిపోతాడు. 175 కదా, 100 వచ్చినా ఎక్కువ వాళ్ళకి, కనీసం 100 లోపు కూడా రావాలకి. పక్కా గెలిచేది చంద్రబాబు నాయుడు, గెలవాలా మంగళగిరిలో చిత్తు చిత్తుగా లావండి ఓడిపోవాలా. అది 5 ఏళ్లలో చంద్రబాబు లోకేష్ చేసినట్టు మంగళగిరిలో వైసీపీ నేత కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏమైనా చేశాడా? ఏం చేయలా. మంగళగిరిలో లోకేష్ అన్న చేసినంత మంచి ఎవరో చేయలా. అది పక్కా 100%. మంగళగిరి ప్రజలు ఒప్పుకుంటారు. అది వైసీపీ అనేది ఇంకా లేదు, భూస్థాపితమే వైసీపీకి. చూడవచ్చు అంటే పెద్ద సంఖ్యలో కూడా ఆ టీడీపీ శ్రేణులు అలాగే ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన అలాగే కూటమి అభ్యర్థులు ముఖ్యంగా చెప్పాలంటే ఆ జన సైనికులు కూడా ఆ పెద్ద ఎత్తున మంగళగిరికి వచ్చారు. అలాగే అక్కడ ఆ జనసేన పార్టీ ఆఫీస్లో కూడా ఆ సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఆ మొత్తానికి అయితే ఇది ఇలా ఉంది అంటే చాలా మంది ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ మనం చూడవచ్చు. అంటే ఆల్రెడీ డీజేలు కూడా ఆ స్టార్ట్ అయిపోయినాయి. 175 కాదు, ఆ 175 కాదు, 100 సీట్లు కూడా మేము వైసీపీని రానియమంటూ కూడా ఆ పెద్ద ఎత్తున టీడీపీ సీట్లు సంబరాలు మునిపోతే అప్పటికే ఆ చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కూడా ఇదే మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉన్నట్టయితే సమాచారం తెలుస్తుంది. తన కుటుంబ సభ్యులతో తాను చూసినట్టు తెలుస్తుంది. సో టోటల్ ఇక్కడ మొత్తానికి అయితే పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఉంది. కెమెరామ్యాన్ విష్ణుతో అనిల్ మంగళగిరి. మేడం చెప్పండి, ఎలా ఎలా మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇంకా గెలవగానే ముందు అప్పుడే సంబరాలు స్టార్ట్ చేశారంటూ కూడా వైసీపీ వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. ఏమంటే ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, ముందే ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పినవి ప్రజల నాడి అర్థమైంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎప్పుడైతే వన్ సైడ్గా వేశారో ఉద్యోగస్తులందరూ, ఆ రోజే తీర్పు కన్ఫర్మ్ అయిందండి, ఆ రోజే రిజల్ట్ కన్ఫర్మ్ అయింది. ఇవాళ కొత్తగా మేము అనుకుంటుంది కాదు, మేము 150-160 వస్తాయని ముదిరించి అనుకుంటానే ఉన్నాం. అదే చెప్తున్నాం ఛానళ్ళకు కూడా, అదే తీర్పు ఇవాళ ప్రజలు ఇచ్చారు. ఇది ప్రజలు ఇచ్చిన ఒక నియంత పాలన మీద, ఒక సైకో పాలన మీద ప్రజలు ఇచ్చిన అమోఘమైన తీర్పు ఇది. ఇది 5 సంవత్సరాలు ఒక రావణాసురుడి పరిపాలన. ఈ రావణాసురుడి చెర నుంచి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆ కుటుంబం మొత్తం కూడా అష్ట కష్టాలు పడి మీరు అందరూ చూశారు, రోడ్డున పడ్డారు మొత్తం కుటుంబం అంతా. బాబు గారిని జైల్లో పెట్టడం ఒక విప్లవం అండి. బాబు గారిని ఎప్పుడైతే జైల్లో పెట్టాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయిందండి. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఓటమి స్టార్ట్ అయిందండి. ఆ రోజు నుంచే వాడి పతనం, వాడి ఓటమి అన్నీ స్టార్ట్ అయినాయి. ఇవాళ అమరావతి లేకుండా చేసావు, అమరావతి ప్రజల ఉసురు కొట్టుకున్నావు, అమరావతి మహిళల్ని రోడ్ల మీద కీడ్చి జుట్టు పట్టుకొని లాగించి కొట్టించావు. ఎవరైతే నీ పరిపాలన బాగాలేదన్నారో, కులాలు మతాలకు అతీతంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మహిళలు అందరినీ కూడా ఈడ్చి జైల్లో పెట్టించిన పరిస్థితి. అందుకనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇక మా కొద్దు బాబురాయ్, ఈ సైకోపాలన మా కొద్దు బాబురాయ్ అని చెప్పానని ఈరోజు ప్రజలు గొప్ప తీర్పు, అమోఘమైన తీర్పు, 160 సీట్లు పైగా మేము గెలుచుకోబోతున్నాం. ఇది ఆ భగవంతుడి ఆశీర్వాదం కూడా చంద్రబాబు నాయుడు గారికి మెంటుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు, దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన వ్యక్తిగా ఉండబోతున్నారు. థ్యాంక్ యూ.